ఎందున బొమెందుంది ఉన్నది ఆరు ఏడు ఎక్కడ రైట్ బాగా వస్తుందా వస్తుంది ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది ఏమైనా మార్పు కనిపిస్తుంది అన్ని పనులు మంచిగా నడుతున్నాయి ఇప్పుడే అంటే ఒక ఏమో ఒక రెండు చెప్ప రాజారా ఏందో రైతు రుణమాఫీ రైతు బంధు కళ్యాణ లక్ష్మి సీఎం పనుస్ రోళ్ళు అన్ని మంచిగా ఉన్నాయి ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఆ చిన్న నుంచి ఎన్నో బళ్ళు గుళ్ళు అన్నట్టు అన్ని పనులు అవుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆరు గ్యారంటీ స్కీమ్లు ఇస్తున్నాడు కదా ఇప్పుడు కర్ణాటకలో చూసినారు కదా అక్కడ గెలిచింది ఐదు ఇస్తేనే అక్కడ గెలిచింది మరి ఇక్కడ ఆరు ఇస్తారు కదా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని నమ్మరా మరి నమ్ముడు అంటే ఇప్పుడు అది కొద్దిగా వెనక పడిపోయారు కదా ఇప్పుడు ఇది పింఛన్ బాగా ఆసర పింఛన్లు బాగా ఇస్తారు కాబట్టి ముసలు కానీ రైతులు కానీ అందరూ దాని మీద ఉన్నది ఇక్కడైతే మీ ఎమ్మెల్యే ఇప్పుడు విద్యాసాగర్ ఉన్నాడు కదా సంజయ్ అన్న ఎక్కుతుండే ఎమ్మెల్యే ఇప్పుడు సంజయ్ అన్న సుగా మంచిదే డాక్టర్ బొక్కల డాక్టర్ ఏమన్నా కొట్ల ఒకటి పెద్ద మళ్ళీ గదులు వెంచారు కదా ఇక అంత దూరం పోవడం అవసరం లేదు అన్నట్టు ఈ కొట్లలే మరి ఇప్పుడు వీడికి ఎవరు మన ఎంపీ ఎంపీ ఎవరు మీకు ధర్మపురి అరవింద్ అరవింద్ కానీ ఇవ్వరకు మాకు వచ్చి ఏం మొక్కనన్నా పని అన్నం వచ్చట్లేదు మరి చేయండి చేసినా కానీ ఏం కాదు మా సంజయ్ అన్న పక్కకి ఎంపీకి ఆయన ఒకసారి గెలిపిద్దామని అందరూ పసుపు రైతు పసుపు బోర్డు పెడతా అవి అంటే ఇవరకు పసుపు బోర్డు లేదు కథ లేదు చక్కెర పేరు తెరిపిద్దామని అది లేదు చక్కెర పేట్ల వల్ల సాధ్యం కాదు కావచ్చు ఇప్పుడు ఇల్లు ఇల్లు వాళ్ళు వచ్చి చెప్తారు కానీ ఏది బోర్డు ఇంకా పూర్తి క్లియర్ కాలేదు ఆ పక్కటి ఇచ్చండి కానీ ఏది క్లియర్ కాలేదు కదా ఇంకా పెండింగ్ ఉంది రవికుమార్ చేస్తుంటారు మీరు వ్యవసాయం భూమి ఎంత ఉంది నాలుగు ఎకరాలు ఉంది వస్తుంది వరి వరి పసుపు ఏమో మరి గిట్టుబాటు అవుతుంది ఇప్పుడైతే మంచిగా ఉంది బాగా మారినా బాగా అభివృద్ధి జరిగింది బాగా జరిగింది అప్పుడు మాకు అప్పుడు మొత్తం కాలువ పారకలు వాడుతుండే అప్పుడు అసలు పంట ఒకటే పంట పండిస్తుండే ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు మొత్తం 360 రోజులు కాలువ వస్తుంది 24 గంటలు కరెంట్ వస్తుంది మేము తెల్లందాకా పోయి ఆడ మోటార్ల కాడ ఉంటుంటుంది కావాలి వంటుంటుంది తెల్లందాకా 3 గంటలు పొద్దుదాకా 3 గంటలు 6 గంటలు కాంగ్రెస్ గవర్నమెంట్లు వస్తే ఆడ వండుకొని ఉంటుంటుంది ఇప్పుడు 24 గంటలు వస్తుంది మంచిగా పొద్దుదాకా పోయి పారించుకుంటున్నాం పాము ఉట్టుడు కానీ కరెంట్ షాకులు కానీ అలాంటివి ఏం లేవు యువకులు కదా చదువుకోలేదా వ్యవసాయం ఎందుకు చేస్తుంది చదువుకున్నా చదువు అటు జాబ్లు అవన్నీ పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందని లాభాలు ఉన్నాయని అంతే అంతే చేయకుండా మీ దగ్గర ఇప్పుడు విద్యాసాగర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అవును ఉన్నాడు టికెట్ అవును ఎట్లుంటది పరిస్థితి అలా కొడుకు సిద్దిపేటలో హరీష్ రావుకి ఎంత మెజార్టీ వచ్చిందో ఇక్కడ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి అంత మెజార్టీతోని మా ప్రజలందరూ సంజయ్ అన్న ఏమంటున్నారు కంపల్సరీ 100,000 మెజార్టీతో గెలిపిస్తారు అంతే కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు పక్క స్టేట్లో కర్ణాటకలో మనదే పక్క స్టేట్ 5 గ్యారంటీలు ఇచ్చి ఆడ విన్ అయ్యారు ఇక్కడ ఒకటి ఎక్కువనే ఇస్తామంటున్నారు అంతకన్నా ఇంటికి కూడా 500 గ్యాస్ ఇస్తామంటున్నారు ఎట్లా వాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఎట్లుంటాయి ఇక్కడ వాళ్ళు ఎన్ని చెప్పినా ఇక్కడ తెలంగాణలో మాత్రం వాళ్ళ ప్రభుత్వం ఏర్పడది కంపల్సరీ 3వ సారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ధర్మపురి అరవింద్ కూడా ఇప్పుడు ఉన్న మీ ఎంపీ ప్రజెంట్ ఆయనే కదా ఆయన కూడా కోర్టులో పోటీ చేస్తాడని సమాచారం అందుతుంది ఒకవేళ ధర్మపురి అరవింద్ అండ్ ఇప్పుడున్న సంజయ్ ఆయన ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందో ఆ అభ్యర్థి వీళ్ళిద్దరు కనుక పోటీలో ఉంటే ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి ధర్మపురి అరవింద్ వచ్చినా ఇక్కడ అమిత్ షా వచ్చినా నరేంద్ర మోడీ వచ్చినా సంజయ్ అన్న మీద ఎవరు కూడా గెలరు కంపల్సరీ సంజయ్ అన్న అడ్డా కొరుట్ల అంటే కొరుట్ల నియోజకవర్గం 2009 ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది బీఆర్ఎస్ కంచుకోవటమే దీన్ని ఎవరు వచ్చినా కానీ దీన్ని బద్దలు కొట్టలేరు సత్యం పని వ్యవసాయం పని చేస్తాం వ్యవసాయం కూలి కూలి ఏం లేదు భూమి ఏం లేదు ఎట్లా అనిపిస్తుంది మన తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది ఇది తెలంగాణ వచ్చినా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపించింది ఇంత ఇంత పింఛన్లు వస్తున్నాయి వీళ్ళు లేని వాళ్ళు ఒక ఇండ్లు ఇస్తామని అంటారు ఈ రైతు బంధు ఒకటి ఉన్నట్టుంది ఇప్పుడు ఒక లలిత బంధు ఒకటి ఉన్నట్టుంది ఇస్తామని అంటారు లక్ష్మే ఏం పని చేస్తావు ఇదే మంగళ షాప్ షాపులకు కరెంటు రాయితీ ఇస్తున్నట్టుగా ఇస్తురా ఇస్తుంది ఫిరి ఇస్తుంది సాకుల వాళ్ళకు మంగళ వాళ్ళకు ఫిరి
నాకు ఫిరే వస్తుంది. భూమి ఇట్లా ఉన్నది ఏమన్నా నీకు? ఇంకా ఏం లేదు భూమి. ఏంటి డబ్బులు ఎంత వస్తాయి రోజు? రోజుకు 300-400 500 కిరాయి. 300-400 వస్తాయి దీని కిరాయి? ఓ టైంలో వచ్చేదానా? ఇప్పుడు ఏది నా దగ్గర చేసుకోవాలి అంతే, ఇక బయట పోయి పెట్టుకునే వరకు అది చల్లగా అయింది. ఉన్నాను రోజులు ఉండే మంచినే, ఇప్పుడు ఇక మనం మోతాదుగా. ఇట్లుంది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఇక కేసీఆర్ బాగానే ఉంది, ఉన్న కాడికి పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇప్పటికైతే బాగానే ఉంది. మంచిగా ఉంది ఇప్పటి వరకు? ఏం బాగా అనిపిస్తుంది? ఏమి ఉంది, చేసేది అన్ని చేస్తుండగా ఏమి ఇచ్చేది ఇస్తుండు. ఏం పని చేస్తుంటావు? వాచ్ రిపేర్. వాచ్ రిపేరా? వాచ్ ఇప్పుడు అంటే అంత వేది ఆన్లైన్ అయిపోయింది, అంత నడుస్తుందా? ఎట్లుంది బిజినెస్? చాలా డౌన్ అయిపోయింది. రిపేర్ కూడా ఎవరు ఇస్తారు? ఖరాబ్ అయితే తీసాడ వాడేస్తారు, మళ్ళీ కొత్తది కొనుక్కుంటారు. అంతే అంతే, ఇప్పుడు అప్పట్లేక లేదు, ఇప్పుడు మొత్తం పడిపోయింది. అప్పట్లేక లేదు. ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లా ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఏమైనా అభివృద్ధి అయినట్టు ఏమైనా కనిపిస్తుందా? మార్పు ఎట్టు కూడా ఉన్నది, లేకపోతే ఎట్లుంది? ఫస్ట్కి ఇప్పటికి ఈ రోడ్లు అంటే అవి అవి చేస్తుండు కాబట్టి కొద్దిగా అంత అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుండొచ్చు? ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అంటారు, ఒక్కరు ఒక్క తీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది వచ్చి చెప్తుంటారు కదా మా షాప్ కాడ, కొంతమంది కేసీఆర్ అంటారు, కొంతమంది కాంగ్రెస్కి గెలిపోయాలంటారు. ఇక కేసీఆర్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకైతే, నాకు తెలిసిన కాడ తెలిసిన కాడికైతే అదే ఉన్నది. ఇవి రోడ్లు అవన్నీ చేస్తుండే అన్న, ఇప్పుడు మనకి ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి దాంతో ఇక ఆయన కావాలని మనకేం లేదు, ఇండివిజువల్ మనం ఇవ్వరన్నట్టు లేదు. కొంతమంది ఒక్కరు ఒక్క తీరు ఉండరు కదా, అందరు ఒక్క తీరు ఉండరు కదా. వ్యవసాయం పని 10 ఎకరాలు ఉంది. 5 మంది వస్తుంది అయితే సరే, 5 మంది వస్తుంది. సాయం అవుతుంది. 5 మంది వస్తుంది సరిపోతున్నాయి. ఇప్పుడు నా ఇప్పుడు అయినాయి కదా చేయాలి కూడా, మళ్ళీ దుక్కినప్పుడు బాధ అవుతుంది. ఇప్పుడు ఏం బాధ కాదు, నాంపుతాడు పొలాలు నాంపుతాడు బాధ అవుతుంది. ఇప్పుడు ఏం బాధ కాదు, ఒకప్పుడు వస్తున్నాడుగా తేందా కాటు చేస్తాం కరెంట్. ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చి దాదాపు 15 దగ్గరకు వచ్చింది. ఈ కేసీఆర్ 15లో భూమికి మొబైల్ ఇస్తుంది, రైతు బాగా ఇస్తుండగా అదే రైతు బాగా ఇస్తుండగా భూమి బాగా ఇస్తుండగా రైతు బాగా మంచిగా అనిపిస్తుంది.